దళిత వ్యతిరేకైన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తమ మనోభావాలు దెబ్బతీశారన్నారు పలువురు దళిత నేతలు. సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దళిత నేతలు నిరసన చేపట్టారు. మేధావులకు చెందాల్సిన ఈ ఎమ్మెల్సీ సీటు ఓట్ల కోసం తోట త్రిమూర్తులకు ఇవ్వడం సమంజసం కాదన్నారు. దళితులపై దాడి కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తోటకు ఎమ్మెల్సీ పదవిని తక్షణం రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు ఓట్లతో ఘన విజయం సాధించారు. మీరు భారతదేశం అంతా వెంకటాయపాలెం వరకు చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అప్పట్లో తోట త్రిమూర్తులు గారు వెంకటాయపాలెం శిరోమండలం కేసు చేసి దేశవ్యాప్తంగా ఇది తెలిసి ఇంటర్నేషనల్ న్యూస్ అయిన తర్వాత భారతదేశంలో రాష్ట్రంలో దీనికోసం ఈ కేసు కోసం స్పెషల్ కోర్టు పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో మొట్టమొదటి ముద్దాయి తోట త్రిమూర్తులు గారు. వారిని మీరు ఎమ్మెల్సీ ఇచ్చి దళితులందరినీ అవమానపరిచారు. మా మనోభావాలు దెబ్బతున్నాయి. మీరు ఓట్ల కోసం ఆలోచిస్తున్నారు, మేము మా గుండె బాధతో చెప్తున్నాము. తోట త్రిమూర్తులు గారికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ సీట్ని రీకాల్ చేయవలసిందిగా మేము అందరమీ కోరుతున్నాము. అదేవిధంగా అతనికి అయితే ఎప్పుడైతే ఎమ్మెల్సీ సీట్ మీరు ఇచ్చారో ఈ కేసుని వైజాగ్ స్పెషల్ కోర్టులోను ఈ కేసు నడుస్తుంది. ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి అతను ఈ అధికారాన్ని అడ్డుగా పెట్టుకుంటాడని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అటు మామిడి కుదురులోని 216వ జాతీయ రహదారిపై దళిత నేతలు వినూత్న నిరసన చేపట్టారు. శిరోమండలం కేసులో ప్రధాన ముద్దాయి అయిన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన చేపట్టి ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు. తక్షణమే ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ కోటాలో గౌరవప్రదమైన వ్యక్తులను ఎమ్మెల్సీగా నియమించాలని అన్నారు. ఆ శిరోమండలం చేసిన వ్యక్తికి తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, మిగిలిన పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు కుంభకోస్తూ దళితులను ద్రోహం చేస్తున్నాయి. ఈ శిరోమండలం కేసు ఇప్పటికై 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలకి పురోగతి లేకపోయింది సరి కదా. ఈ వైసీపీ గవర్నమెంట్ ఉన్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కోటాలో మంచి మేధావులకు ఇవ్వవలసిన స్థానంలో ఒక రెవిడిషియేటర్కి ఒక A1 ముద్దాయికి ఇవ్వటం చాలా బాధాకరం. దీన్ని భవిష్యత్తులో మేము రాజ్యాంగబద్ధంగా మేము కోర్టు కూడా ఆశ్రయించడం జరుగుతుంది. దీనికి అనేక ఉద్యమాలు చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ తక్షణమే రద్దు చేయవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చేయలేకపోతే దీన్ని భారీ ఉద్యమం చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ జై భీమ్.